ఇప్పుడు ఎలా ఉందండి, అంటే రాజధాని నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని అంటున్నారు. అసలు శరవేగం చూసారా మీరు? ఎంతో నేను అక్కడ ఉండేటువంటి వాడినేనండి. అక్కడ క్వార్టర్స్ కడుతున్నారు ఇప్పుడు, అవి మిగతావన్నీ కూడా టెంపరీ. ఇప్పుడు మీరు మనం చూసాం టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ. దీనికైనా ఖర్చు ఎంత చదరపాడికి? 11,000 రూపాయలు. ఇది అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో మీకు ఇదే మనం చట్టం గురించి మాట్లాడుతున్నాం. ఇదే చట్టం లోబడి, ఏదైతే విభజన చట్టానికి లోబడి శివరామకృష్ణ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఇచ్చినప్పుడు మీరు తాత్కాలిక భవన నిర్మాణం చేసుకోవచ్చు, 10 సంవత్సరాలు అసలు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పారు. ఇక్కడేమో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రెనోవేట్ చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కోసం అని చెప్పేసి ఆఫీసుల కోసం కానీ లేకపోతే నివాసం కోసం కానీ 1,00,000,000 ఖర్చు పెట్టి హయాత్తులో కూడా రూమ్ తీసుకున్నారు. ఇవన్నీ మీరు చేసి సడన్గా మీరు ఇందాక అన్నారే ఓటుకున్నట్టు కేసులో ఒప్పందం ఏంటంటే ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం, నా జోలికి రాకు. మీరే కదా దానికి, మీరు అన్నిటికీ మాకు చుట్టకండి సార్ దయచేసి. అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోమని మేము అన్నామా? ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పుడు నీకు పోలీసు ఉంది నాకు పోలీసు ఉంది ఈ రకంగా ఈయన మాట్లాడుతుంటే ఇక్కడ కేసీఆర్ ఒకటే కండిషన్ పెట్టాడు. అంటే ఇది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, కానీ జరిగిందాన్ని బట్టి చూస్తే ఇది వాస్తవం అనిపిస్తుంది. ఏ సయోధ్య కూడా కాదండి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్తే నీకు ఈ కేసు నేను తాత్కాలికంగా నీకు ఉపశమనం కలిగిస్తాను. అది ఆయన కూడా చెప్పుకున్నారు కదా, చంద్రబాబు గారు కూడా ఇటీవల ఓపెన్గా చెప్పారు. ఏమని? తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ పార్టీ ఉండకూడదు, అందుకనే ఒక దశలో కేసీఆర్తో నేను కలిసి ప్రయాణిద్దాం అనుకున్నాను అనేది ఆయన ఓపెన్గా చెప్పారు. సరే, అది పక్కన పెడదామండి. ఇవాళ వైసీపీతో మీ రిలేషన్షిప్ ఏంటి? అసలు వైసీపీతో మాకు ఏ రిలేషన్షిప్ ఉంటుందండి? వైసీపీ ఒక అవినీతిలో కూరుకుపోయినటువంటి పార్టీ, అవినీతిలోంచి పుట్టినటువంటి పార్టీ వైసీపీ. మాకేమి ఇవాళ మేము వైసీపీతో ఏ రకమైనటువంటి సంబంధం మాకు లేదు. మేము ఒకటే చెప్తున్నాం, అవినీతి పార్టీ వైసీపీ. ఇవాళ అవినీతిలో పూర్తిగా, అందుకంటే కొన్ని ఎక్కువ రేట్లు అవినీతి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల్ని ఇవాళ ఆలోచించుకోమన్నాం, మీకు అవినీతి పార్టీ కావాలా లేకపోతే అభివృద్ధి పరిచేటువంటి పార్టీ కావాలా, మీకు కుటుంబ పాలన ఉండేటువంటి పార్టీలు కావాలా లేకపోతే ఒక సిద్ధాంతం కోసం పనిచేసి దేశ భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి పార్టీ కావాలా, ఇది తెలుసుకోమని చెబుతున్నాం మేము ప్రజల్ని. ఎందుకంటే ఇవాళ మోడీ గారి మీద ఈ రఫేల్ కుంభకోణం అనేది వీళ్ళు కావాలని క్రియేట్ చేసింది తప్ప దాంట్లో ఏమి వాస్తవాలు లేవు. అది తర్వాత వద్దండి, చెప్తున్నాను. ఈ రోజు వరకు కూడా ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఆయన మీద వచ్చినటువంటి సందర్భం లేదు. అటువంటి తన వ్యక్తిగతమైనటువంటి తన కుటుంబం యొక్క అది కాదండి. అంటే నేనేది మళ్ళీ సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నారు, చెప్పండి. మీకు వైసీపీకి ఎటువంటి సంబంధం లేదా? సంబంధం లేదండి. రేపు పొద్దున సపోజ్ వైసీపీకి ఎక్కువ పార్లమెంట్ సీట్లు వచ్చినాయనుకోండి, మీరు తీసుకో అంటే వాళ్ళ సపోర్ట్ తీసుకురా? అంటే ఒకటి అడుగుతాను సార్ నేను మిమ్మల్ని, అంటే రాజకీయ పార్టీలు సపోర్ట్ తీసుకోవడం అనేది ఎక్కడ కూడా దానికి ఏం బార లేదు కదా. కాబట్టి అది అసలు మనం ఊహాజనితమైనటువంటి ప్రశ్న మీరు చెప్పేది. రేపు మీకు మనకి ఇంకా రేపు మీకు సీట్లు తక్కువ వస్తే వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనేది అది ఒక ఊహాజనితం. ఒకటి ఖచ్చితంగా పొత్తు అయితే ఉండదండి. అంటే ఆయన మీద ఉన్న కేసులు చాలా స్లోగా నడుస్తున్నాయి బికాస్ ఆఫ్ బీజేపీ ఎన్డీఏ అనేటువంటి విమర్శ ఒకటి ఉంది, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం మొన్నే ఒక నెల క్రితమే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేనే సోనియా గాంధీతో మాట్లాడి కేసులు పెట్టించాను అని. ఇది మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. వైసీపీ మీద కేసులు పెట్టించింది నేను, వైసీపీని పట్టించా, దొంగల్ని నేను పట్టించా అని చెప్పేసి చెప్పుకున్నాడు ఆయన. సరే, ఎవరు పెట్టినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తోటి వాళ్ళు చేతులు కలపడం చూస్తే నిజంగానే, ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీని జైల్లో పెట్టి వైసీపీని బదనాం చేస్తే కానీ ఆయన అధికారంలోకి రాలేను అనేటువంటి పరిస్థితిలో ఆయన ఒక రకంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా అతని మాట విన్న పరిస్థితిలో కాబట్టి వాళ్ళు చేయించానంటున్నాడు. అది ఎంతవరకు నిజమో అది సరే, అది పక్కకి పెడితే మనం ఇవాళ వైఎస్ఆర్సీపీ తోటి మేము కలుస్తామని చెప్పేసి ఆయన ఏ ఆధారంతో కనీసం అసలు